ఎప్పటికైనా జగన్ అవసరం బీజేపీకో లేదంటే మోడీకో వస్తుందా అంటే తాజాగా ఒక విశ్లేషణ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మోడీకి జగన్ అవసరం ఖచ్చితంగా ఉంటుంది అనేది ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళ సొంత స్టేట్ అయిన గుజరాత్లోనే పరిస్థితి కొంత మారుతుంది అనేది ఎందుకంటే గతంలో ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ల చీలికతో కాంగ్రెస్ నష్టపోయి బీజేపీ భారీగా లబ్ధి పొందింది ఈసారి కనుక ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి బీజేపీ వ్యతిరేక ఓట్ల చీలికను ఖచ్చితంగా అడ్డుకుంటారు అనేది అంటే ఈ యాంగిల్లో చూసినప్పుడు భారీ నష్టం గుజరాత్ నుంచి మొదలై రాజస్థాన్ మధ్యప్రదేశ్ మీదుగా ఢిల్లీ యూపీ దాకా ఉంటుంది అనేది ఒక అంచనా అలాగే మహారాష్ట్రతో పాటు బీహారు పశ్చిమ బెంగాల్లో కూడా ఈ కమలానికి ఎదురు గాలి వీయడం ఖాయమని చెప్పి కొంతమంది చెప్తున్నారు బీజేపీకి రెండు వందల సీట్లు సొంతంగా అంటే ఎన్డీఏ మిత్రులకు ముప్పై సీట్లు మాత్రమే వస్తాయి అనేది అదే ఇండియా కూటమి గనక నేతలు చేయించుకున్న సర్వే రిపోర్ట్లో ఈ లెక్క అయితే వచ్చిందంట ఎందుకంటే ఎన్డీఏ మిత్రులతో తెలుగుదేశం అలాగే నితీష్ కుమార్ పార్టీ జేడీయూ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఉన్న శివసేన అలాగే అజిత్ పవార్ నాయకత్వంలో ఉన్న ఎన్సీపీ ఇవన్నీ ఉన్నాయి ఇవి ఒక రకంగా పెద్ద పార్టీలు వీటికి అన్నింటికీ కలిపి ఒక ముప్పై ఎంపీ సీట్లు వస్తాయంటే ఖచ్చితంగా ఇండియా కూటమి అంచనాలు అయితే ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి తగినన్ని ఎంపీ సీట్లు సాధించలేదు అని బలంగా నమ్ముతుంది వాళ్ళ విశ్వాసం అదే గనుక జరిగితే వైసీపీ సారి ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంటుందనేది ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇండియా కూటమికి కానీ ఎన్డీఏ కూ కోటమికి కానీ సొంతంగా మెజార్టీ కనుక రాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ ఎన్డీఏ కూటమికి రెండు వందల ముప్పై దాకా గనక సీట్లు వస్తే ఇండియా కూటమి చెప్పినట్టు ఇండియా కూటమి చెప్పిన జోస్యం ఏదైతే ఉందో అది చెప్పినట్టు దాని ప్రకారం కనుక చూసుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ అవసరం అనేది భారతీయ జనతా పార్టీకి ఉంటుంది ఎన్డీఏ కోటమికుంటుంది అనేది ఎందుకంటే ఏపీలో వైసీపీకి తక్కువ అనుకుంటే ఇరవై సీట్లు తక్కుండా అయితే రావు అనేది వాళ్ళే ధీమా వ్యక్తం చేస్తున్నారు అదే కనుక జరిగితే ఈసారి ఎన్డీఏ మద్దతుకు ఖచ్చితంగా ఆక్సిజన్ అయితే వైసీపీ అవుతుంది జగన్ అవుతారు అనేది అప్పుడు జగన్ ఎటువంటి డిమాండ్లు ఎన్డీఏ ముందు ఉంచుతారు బీజేపీ ముందుంచుతారు ఎందుకంటే మొన్న ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో విశాఖలో ఆయన మాట్లాడింది స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీకి ఈసారి తగిన సీట్లు రాకపోవచ్చు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఖచ్చితంగా అడ్డుకుంటాము అని చెప్పి ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ఇప్పుడు అది ఒక బీజేపీకి టెన్షన్ పెట్టిస్తుందా ఏంటనే చూడాలి ఎందుకంటే బీజేపీకి ఖచ్చితంగా ప్రాణవాయువు అందించడంలో కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించాలి అని వైసీపీ ఎప్పటి నుంచో కాచు కూర్చుంది చూస్తుంది మరి అవకాశం వస్తుందా లేదనే చూడాలి అలాగే బీజేపీ గనక సొంతంగా మూడు వందల డెబ్బై ఎన్డీఏ మిత్రులతో గనక నాలుగు వందల సీట్లు వస్తాయని అయితే బలంగా నమ్ముకుంటుంది అదే గనక జరిగితే ఇంకెవరవసరం వాళ్లకు ఉండదు వైసీపీ ఆశలు కూడా గల్లంత అవుతాయి ఏం జరుగుద్దో చూడాలి